వెల్కమ్ టు వ్యూ పాయింట్ వివేక హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది ఈ కేసులో సిబిఐ విచారణకు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్తో ఊరట లభించింది సిబిఐ విచారణలో తనకు కలిగిన అసౌకర్యాలపై హైకోర్టును ఆశ్రయించడంతో వాదనలు జరిగాయి దీంతో సోమవారం వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే సోమవారం అవినాష్ అరెస్టు ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నట్లు చర్చ సాగుతోంది తనను అరెస్టు చేస్తారనే భయంతోనే హైకోర్టును ఆశ్రయించారంటున్నారు ఆలోపు తాను అరెస్టు కాకుండా ఇతర మార్గాలు ఎంచుకుంటారా అని అనుకుంటున్నారు అయితే సిబిఐ విచారణ సమయంలో ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని అవినాష్ రెడ్డి కోర్టును కోరారు అంతేకాకుండా తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలన్నారు వివేక హత్య కేసులో ఏ గా ఉన్న దస్తగిరిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని ఆయన బెయిల్ పిటిషన్ ను కూడా వ్యతిరేకించాలన్నారు దస్తగిరి చెప్పిన విధంగానే సిబిఐ విచారణ చేస్తుందని ఆయన ఆరోపించారు తనకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకున్నా విచారణ కొనసాగిస్తారని అన్నారు తనను కావాలనే ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం స్తున్నారని కోర్టుకు తెలిపారు సిబిఐ మాత్రం ఆయన వాదన పడుతోంది అవినాష్ రెడ్డిని ఎన్ని ప్రశ్నలు వేసినా తమకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని తెలిపింది ఎప్పటిలాగే సమాధానాలు దాటి వేస్తున్నారని అన్నారు సోమవారం వరకు కోర్టు గడువు ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం సిబిఐ ఆయనను విచారిస్తామని సిబిఐ తెలిపినట్లు సమాచారం అయితే అవినాష్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది వాస్తవానికి ఇప్పటికే ఆయనకు అరెస్ట్ సంకేతాలు రావడంతోనే కోర్టుకు ఆశ్రం చర్చ కొనసాగుతుంది కోర్టు తరువాత అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివేకాను ఆస్తుల కోసమే హత్య చేసి ఉండొచ్చంటున్నారు ఎలాంటి సంబంధం లేకున్నా సీబీఐ విచారణ చేస్తోందన్నారు తాను లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగానే సిబిఐ అధికారులు సునీతమ్మకు సమాచారం ఇస్తున్నట్టుగా అనుమానం వ్యక్తం చేశారు ఇన్నాళ్లు నేను మౌనంగా ఉండడంతో వైసీపీ క్యాడర్ తన్ను ప్రశ్నిస్తోందని ఇక అన్ని విషయాలు ఎప్పటికప్పుడు బయట పెడతానని అన్నారు